దుబ్బాకపై విజయం అంటే సీఎం కేసీఆర్ పై గెలిచినట్టే అన్నారు బీజేపీ నాయకుడు బాబు మోహన్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలాడడం ఖాయమని అన్నారు. తెలంగాణలో పాలన అస్తవ్యస్తంగా ఉందని అందుకే ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు ఆయన. తిరుమల వెళ్లిన ఆయన వీఐపీ బ్రేక్ లో శ్రీవారిని దర్శించుకున్నారు. హెచ్ఎంసీ గెలవాలి, అక్కడ మన మేయర్ రావాలి, బీజేపీ జెండా ఎగరవేయాలనేది ప్రయత్నం. స్వామివారి ఆశీర్వాదం అందుకే తీసుకున్నాను. ఒక ఎన్నికను గెలిపించమన్నాము దుబ్బాక, అది సీఎం కేసీఆర్ను ఓడగొట్టినట్టే లెక్క. బీజేపీ అలాంటి విజయాన్ని ఇచ్చారు అక్కడ స్వామి. ఇక్కడ కూడా హైదరాబాద్ ఎలక్షన్లో బ్రహ్మాండమైన విజయాన్ని ఇవ్వాలని స్వామివారిని కోరుకున్నాను. అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి కదా జనం బీజేపీ కావాలంటున్నారు. ఓడిపోయాడు మొన్న, మాటలే చేతలు లేవు.